వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే మట్టి కుండను మర్చిపోతున్నారు. మట్టి కుండ నీరే మహా ఔషధం. పేదోడి ఫ్రిజ్గా పేరు పొందిన మట్టి కుండల వాడకం నేడు పూర్తిగా కనుమరుగైపోతుంది. రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. దప్పిక తీర్చుకోవడానికి ఒకప్పుడు ప్రజలు మట్టి కుండల కోసం పరుగులు తీసేవారు. కానీ పరిస్థితులు, సామాజిక మార్పుల నేపథ్యంలో వాటి వైపు చూసేవారు తగ్గిపోతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒకప్పుడు దాదాపు 200 కుటుంబాల వారు కుమ్మరి వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగించేవాళ్ళు. కుండలు తయారు చేసినప్పటికీ కొనుగోలుదారు లేకపోవడం వల్ల అనేక మంది ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం వస్తే మంగళగిరి నుంచి చెరుగులూరిపేట, సత్తెనపల్లి, చీరాల, ఒంగోలు లాంటి ఏరియాలకి మట్టి కుండలు ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. నేడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఈ వేసవికాలంలో ఇప్పటి వరకు కొంత మార్పు కనిపిస్తుందని, కొనుగోలుదారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారని పెద్దరత్తయ్య అనే కుండల తయారీదారుడు తెలిపారు. ఎవరికి శలీంద్రాలు పెట్టుకోవటానికి 4, 5, 10 ఎత్తికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంత చేటు ఎవరు పెడతారు శలీంద్రాలు కూడా. కుండల కాడ ఇప్పుడు ఏమైనా అక్కడ ఒకటి పిజులు పెట్టుకోవాలి, అక్కడ కొంటున్నారు. కుండల వల్ల అంత రేటు కాదు, లేదు సీజనం. మేము కొండ ఏరియాలు మొత్తం ఇప్పుడు చేసేవాళ్ళు లేదు. మొత్తం ఇప్పుడు 5, 6 చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఎట్టైనా అన్నచ్చేదం చేయటానికి కుదరదని చాకరీ ఎక్కువ. నెల్లూరు దాకా లేదండి. నెల్లూరు, ఒంగోలు, చుట్టుపక్కల అమ్మేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు. దాచిపల్లి, సత్తెనపల్లి, నసరాపేట, చిలకూరుపేట, అమరావతి. ఇక్కడికి వచ్చిన సంక్రాంతికి పెట్టుబడి పెట్టాలి. కరోనా వచ్చింది, అప్పుడు ఆగిపోయింది. ఇక్కడ 2 కరోనాలకే అసలు శాంతం పోయింది. మొన్న మడి కొంత సంవత్సరం కొద్ది కట్టింది. ఈ సంవత్సరం లాగిద్ది అనుకుంటున్నాం. అంతవరకు నమ్మకం. మధ్యతరగతి ఉన్నత వర్గాలు పెద్ద సంఖ్యలో ఫ్రిజ్లు వాడుతున్నప్పటికీ మట్టి కుండలో నీరే మహా ఔషధంగా భావించేవారు నేడు దేశంలో అనేక మంది ఉన్నారు. కాలంతో పాటు సాంప్రదాయ వృత్తులు కనుమరుగు కాకుండా ఉండాలంటే భావితరాలు గుర్తించుకునే విధంగా ఇలాంటి వృత్తిదారులకు తక్షణమే ఆదుకొని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.